భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి ఇవాళ సభ పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అనుకుంటున్నారా, లేక గత 2.5 సంవత్సరాల్లో ఇంత తీవ్ర స్థాయిలో విరుచుపడిన వాళ్ళు ఎవరు లేరు? ఇంకోటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు అని చెప్పారు. అంటే చాలాసార్లు వైసీపీ నాయకులు ఏం చెప్తారంటే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకులంతా కూడా ఇలానే మాట్లాడుతుంటారు వాళ్ళ వల్లనే ఇదని. అట్లంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళని పంపించున్న అయితే ఇవాళ జనసేన పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు మనుషులున్నారని చెప్తున్నారు. అలాగే వైసీపీలో కూడా అవంతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసి వాళ్ళ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు, అనకాపల్లి ఎంపీ గారు, అలాగే మనకు అమలాపురం ఎంపీ గారు, అంటే దాదాపు 15 మంది తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసి దీంట్లో ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదట 91లో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. వారి నాన్నగారు మంత్రిగా పనిచేశారు. అటువంటి వారు కూడా ఇవాళ వైసీపీలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులు అన్ని పార్టీలు, ఒక్క నిమిషం నేను మీకే ఇస్తా అంటే మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే మీ దృష్టి తీసుకొస్తున్నా. వన్ మినిట్ ఎస్, ఏంటి ఈ రాజకీయాల్లో అంటే చంద్రబాబు నాయుడు మనసులు అన్ని పార్టీలో ఉంటారా? అట్లా అనొచ్చా? ఇవాళ అవంతి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తారా? అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారా? చెప్పిందా? ఎస్ సార్. దీన్నే రాజకీయం అంటారండి సాంబశివరావు గారు. రాజకీయం, ఓకే. మన ఇండియా ఏంటంటే 82 కోట్ల ఎకరాల భూమి, 30 ప్రధానమైనటువంటి నదులు, 3000కు పైగా కులాలు, 3250 చట్టాలు, 82 కోట్ల ఎకరాల భూమి. ఇదే కదా మన నైసర్గిక స్వరూపం. వేల సంవత్సరాల గొప్ప చరిత్ర, సాంప్రదాయాలు, లీగల్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇందులో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, బీజేపీ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎట్టా వస్తుంది అనేసి అంటారు. ఎట్టా వస్తుంది అనే సంగతి నేను ఎప్పుడూ 2018లోనే చెప్పాను. ఏం అక్కర్లేదండి సంవత్సరం గారు, ప్రత్యేక హోదా కూడా వద్దు. ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి పన్ను రాయితీలు అనేటువంటిది 10 సంవత్సరాల పాటు ఇవ్వండి. 11వ సంవత్సరం దగ్గర నుంచి 2 లక్షల కోట్లకి తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో వెళ్తుంది. అందులో నుంచి రాష్ట్రాలకు 41% పంచుతారు. అందులో తెలంగాణకి సమ్ 3.6% అని, ఆంధ్రప్రదేశ్కి 3.98% ఆ 4% వస్తుంది. అంటే ఒక 10-15 వేల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్పి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఒక 3000కో 4000కో సరి చేసి 10 సంవత్సరాల పాటు ఒక 30 వేల కోట్లు వస్తుందని దాన్నే ప్యాకేజ్ అన్నారండి. పచ్చి తప్పిది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నేను చెప్తున్నాను, ఒక ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్గా చెప్తున్నాను, ప్రత్యేక హోదాలో ఉండేటువంటి పన్ను రాయితీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రావు. 2 జనరేషన్లు అయిపోతాయి, అవుట్ అయిపోతాయి, ఇచ్చి తీరాల్సిందే. వీళ్ళు మధ్యలో కొట్టుకోవడం మూలకంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, 50 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళు, తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్, 2 జనరేషన్స్ సర్వనాశనం అయిపోతాయండి ఆంధ్రప్రదేశ్లో. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ అప్పుడు దాకా నేను బతుకుంటానో లేదో దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. చాలా పెద్ద తప్పిది. మోడీ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడిని, ఇంకొక వైపు ఏమో పవన్ కళ్యాణ్ పెట్టుకొని తిరుపతిలోనే చెప్పారు. వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో 15 సంవత్సరాలను కొట్లాడారు. మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వద్దన్నారండి అంటారు. అసలు నీతి ఆయోగ్ వాళ్ళ కానీ ఫైనాన్స్ కమిషన్ దీంతో సంబంధం లేదు సార్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వెనుకబడ్డ రాష్ట్రము, పరిశ్రమలు ఉండవన్నటువంటి ఉద్దేశంతో కదా వాజ్పేయి గారు స్టోక్ ఆఫ్ పని ఇచ్చారు. తప్పులేదుగా, కరెక్టే చేశాడుగా, మరి అదే పాలసీ ఇక్కడ ఎందుకు పాటించావు? పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడాను వీళ్లలో వీళ్ళు కుమ్మలాటలు పెట్టుకొని 2 తరాల తెలుగు జాతిని నాశనం చేస్తున్నారండి సాంబశివరావు గారు. ఐఎమ్ వెరీ సారీ టు మేక్ దిస్ స్టేట్మెంట్. నేను కూడాను మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఒక సబ్ కమిటీలో నేను కూడా మెంబర్గానే ఉన్నానండి. ఐ ఆల్సో నో దట్ థింగ్. చార్టర్డ్ అకౌంటెంట్ నాకు మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలియదా ఏంటి? ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదాకి తేడా తెలియదండి. కొద్ది సమానం చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. ఐఎమ్ వెరీ సారీ టు రిఫర్ హిజ్ నేమ్, తప్పదు. ఆయనకు కూడా నా మాత్రం తెలియకపోతే ఎట్లా సార్? ఎకనామిక్స్ చదువుకున్నారు, ఇంత చేటు అనుభవం ఉంది. ఒక పక్క ప్యాకేజీలో ఏమొస్తుంది, ఇంకొక పక్క ప్రత్యేక హోదాలో ఉండే ట్యాక్స్ కన్సెషన్స్లో ఏమొస్తుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కన్సెషన్లో ఏమొస్తుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. టక్మన్ ఒప్పేసుకుంటారా? తప్పు కదా. దాని మూలంగా 2 తరాలు నాశనం అయిపోవట్లేదండి. పాయింట్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్కి వేరే కూడా ఏం పెద్ద అక్కర్లేదండి. మీరు అన్నట్టు రైల్వే రోల్ కానీ ఇంకోటి కానీ అక్కర్లేదండి సంస్థ కదా.
పోలవరం ప్రాజెక్టుని శుభ్రంగా కట్టి రీహాబిటేషన్ కూడాను డబ్బులు ఇచ్చి పెయింట్ వేసి హ్యాండ్ ఓవర్ చేయండి. దట్స్ ఆల్ కరెక్ట్. సెకండ్ పాయింట్, ప్రత్యేక హోదా